నెక్స్ట్ నానా మనకి ఫస్ట్ చాప్టర్ లో ఎక్కువ సార్లు మనకి 2 మార్క్స్ కి ఒక క్వశ్చన్ వస్తునే ఉంది నాకు ఎక్కువ సార్లు అది ఏంటంటే ఒకటి బైనామల్ క్లీచర్ అని ట్రైనామల్ క్లీచర్ అని టటానిమ్ అని ఐసీ ఐసీ జెడ్ఎన్ మామూలు చూడండి 4 2 మార్క్స్ ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది एंटे फस्ट आफ् आल नामिक्लीचर को भूमि पैन नियरली 1.7 इंच 1.8 मिलियंस ऑफ स्पीशीज 1.7 इंच 1.8 मिलियंस ऑफ स्पीशीज मिलियंस ऑफ स्पीशीज की इवंटी डिस्ट्रिब्यूट भूमि पैन अटे मोर दैन You can say 1.7 to 1.8 millions of organisms are present all over the world, and these organisms are called in their regional language by their words. अंडे प्रपंचमलो अन्य चोटला ये जंतुल उन्टे ओको का चोटा ओको का जीवल की ओको का रक्षमेंट बंटे पेर बेटर दाने regional language अंडे regional language अंडे అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కనుక అక్కడ ఉన్నటువంటి భాషకు అనుగుణంగా జంతువుల పేర్లు పెట్టి వస్తున్నారంట దీనివల్ల ఏమైందంట వేరొకరికి వేరే దేశంలో ఉండేవాడి కావచ్చు వేరే ప్రదేశంలో ఉండేవాడి కావచ్చు ఆయొక్క జంతు ఏదిని గుర్తించలేనటువంటి సిచువేషన్ ఫర్ ఎగ్జాంపుల్ జూలిస్ అవునా జూలిస్ దాన్ని ఏమంటాము మీరందరూ बंदार बसवन्ना अंटाम मेमु रोकली बंडा अंटाम अवना मिल्लिपीडन अंटार अंटे दीनिकी साइंटिस्ट्लु एं चेशारंटे देयर शुड बी वन कामन नेम वन साइंटिफिक नेम बै विच द एंटायर वर्ल्ड एंटायर पीपल लिविंग इन द वर्ल्ड कैन आइडेंटिफाई दट पर्टिक्युलर एनिमल अंटे प्रती जीविकी ఒక శాస్త్రీయమైనటువంటి ఒక సైంటిఫిక్ నేమ్ గాని ఇచ్చినట్లయితే ఆ సైంటిఫిక్ నేమ్ బేస్ చేసుకొని అదే సైంటిఫిక్ నేమ్ మొత్తం ప్రపంచంలో అందరికీ తెలియాలి ప్రతి ఒక్కరూ ఆ కామన్ వర్డ్ తో ఆ యానిమల్ ని ఐడెంటిఫై చేసుకోవాలి దాన్నే ఏమన్నారంటే నేమింగ్ అంటారు నామిఫికేషన్ అది బట్ ప్రాక్టీస్ ఆఫ్ గివింగ్ నేమ్స్ గివింగ్ సైంటిఫిక్ నేమ్స్ టు ఆర్గానిజం బై విచ్ వి కెన్ ఐడెంటిఫై దట్ పర్టిక్యులర్ ఆర్గానిజం ఈ నామిక్లీచర్ ని సజెస్ట్ చేసి పెట్టడం ఏం చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జియోలాజికల్ నామిక్లీచర్ ఇది మనకి వాట్ ఇస్ ఐయు ఐసి యు జెడ్ అనుసరి ఐసి జెడ్ ఎన్ అంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ కోడ్ इंटरनेशनल कोड ऑफ जियोलॉजिकल नामिक्लेचर वीलू मामूल सजेस्ट अंटे ऐज़ पर द गाइडलाइंस ऑफ इंटरनेशनल कोड ऑफ जियोलॉजिकल नामिक्लेचर या गाइडलाइंस अनुगुणंगा जीव की साइंटिफिक नेम इवडम अनेदी జరుగుతుంది దీంట్లో కార్లస్ లినియస్ అనే ఒక సైంటిస్ట్ కార్లస్ లినియస్ అనే సైంటిస్ట్ ఇస్ ఏ స్వీడిష్ బొటానిస్ట్ అంటారు అవునా ఇతను బైనామల్ క్లీచర్ ప్రపోజ్ చేశాడు థియరీ ఆఫ్ బైనామల్ క్లీచర్ ఇతను ఏంటంటే అతని యొక్క 10th ఎడిషన్ ఆఫ్ బుక్ రాశాడు సిస్టమ్ ఆఫ్ నేచర్ అనే బుక్ రాశాడు అతను దాని ప్రకారము ప్రతి ఒక ఆర్గానిజం కి రెండు పేర్లు ఇచ్చాడు ఒకటి
జీనస్ రెండోది స్పీషీస్ ఒకటి ఆ జీనస్ అనేది నౌన్ స్పీషీస్ అనేది అడ్జెక్టివ్ అని ఇచ్చాడు అంటే అక్కడ బైనరీ స్పీషీస్ ఎవ్రీ ఆర్గానిజం ఇస్ అసైన్డ్ విత్ ద టూ నేమ్స్ వన్ ఇస్ జీనస్ నేమ్ సెకండ్ స్పీషీస్ నేమ్ So genus name always indicates noun, species name indicates adjective. Both these are altogether printed in a italics. Latin భాషలో దీన్ని చెప్తే దీన్ని రాయడం వచ్చి ఇటాలియన్లో రాస్తారు. దీనికి ఒక రూల్ ఉంది. Always genus వచ్చి క్యాపిటల్ లెటర్ ఉంటుంది, species స్టార్టింగ్ వచ్చి స్మాల్ లెటర్ ఉంటుంది. అంటే జీనస్ యొక్క స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఉంటుంది, స్పీషీస్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్ ఉంటుంది. ఇది ఒకటైతే ఇంకొక పాయింట్ చూడండి. ఇక్కడ ఒక లయన్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఫీలిస్ లియో. అంటే ఇక్కడ చూడండి, లయన్ అంటే మన భారతదేశంలో లయన్ అంటాం. అదే సైంటిఫిక్ భాషలో లయన్ కి పేరు ఫీలిస్ లియో. ఇక్కడ చూడండి, ఫీలిస్ లో ఎఫ్ అనేది క్యాపిటల్ లెటర్, లియో అనేది స్మాల్ లెటర్. ఈ ఫీలిస్ అనేది జీనస్, స్పీసీస్ అనేది లియో. అంటే ఇప్పుడు జీనస్ కి స్పీసీస్ కి ఒక డిఫరెన్స్ చెప్తాను చూడండి, క్లియర్ టక్కుమన్నారు మీకు. కుక్క ఇప్పుడు కుక్క అనేది జీనస్ అయితే కుక్కలో జాతులు ఉన్నాయి. ఏమే జాతులు ఉన్నాయి? డాబర్మన్ కుక్క, అల్సేషన్ కుక్క, నాటు కుక్క, బొచ్చు కుక్క, అలా రకరకాలైనటువంటి కుక్క ఉన్నాయి. దాన్ని స్పీషీస్ అంటారు. జీనస్ అంటే కుక్క. జీనస్ అనేది నాలుగు కాళ్ళు కలిగినటువంటి ఒక కుక్క. స్పీషీస్ అనేది ఎలాంటి కుక్క, అది డాబర్మన్ కుక్క, అల్సేషన్ కుక్క, లేదా బొచ్చు కుక్క, ఇంకేటో అని చెప్పేది స్పీషీస్. ఇదొక రూల్ అయితే ఇంకొక రూల్ ఉంది నాకు ఏంటంటే, ఎవరైతే సైంటిస్ట్ దాన్ని కనుక్కుంటాడో వాడి పేరు పక్కన యాడ్ చేయొచ్చు అంట. వాడి పేరు ఫర్ ఎగ్జాంపుల్ లినేయస్, ఫీలిస్ లియో లినేయస్. అంటే ఈజ్ అ సైంటిస్ట్ హూ ఫస్ట్ ఐడెంటిఫైడ్ అండ్ గేవ్ ద నేమ్, అవునా? సో అతని పేరు దాని పక్కన రాయడం జరుగుతుంది. ఇంకా కరెక్ట్ చెప్పాలనుకుంటే, వాడు ఏ ఇయర్లో దాన్ని కనుక్కున్నాడో ఆ ఇయర్ కూడా రాస్తారు. దట్ ఈస్ 1758. ఇప్పుడు చూడండి, ఒక లయన్ కి ఒక జీనస్ నేమ్, ఒక స్పీషీస్ నేమ్, ఆ పేరు పెట్టిన సైంటిస్ట్ ఆడు ఎప్పుడు ఇచ్చాడో ఆ ఇయర్. సో ఇవన్నీ కూడా దాంట్లో వచ్చాయి. ఒకవేళ ఇన్ కేస్ అదే లయన్కి వేరొకడు వచ్చి దాని పేరు మార్చాడు అనుకో, వేరొకడు వచ్చి మార్చేసాడు, వాడు ఏమని, ఇంతకుముందు అదే లయన్కి ఫీలిస్ లియో అని పేరుంటే దాన్ని ఇంకోటి వచ్చి ఏం చేశాడంటే ప్యాంథర్ లియో అని పేరు పెట్టాడు. ఇంకోటి వచ్చి ఏం పెట్టాడు? ప్యాంథర్ లియో అని పేరు పెట్టాడు. అలాంటప్పుడు ఏం చేయమంటాడంటే, అలాంటప్పుడు అంటే ఫీలిస్ లియో అనే ఒక లయన్ కి ఇంకొక పేరు పెట్టాడు, దట్ ఈస్ ప్యాంథర్ లియో అని పేరు పెట్టినప్పుడు ముందు ఎవరైతే పేరు పెట్టాడో వాడి యొక్క పేరు బ్రాకెట్ లో ఉండాలంట. ఈవెన్ దో ద నేమ్ ఇస్ బీన్ చేంజ్డ్, the earlier who is the first scientist give the name should be written in the bracket, not the name of the particular organism. Ante Felis Leo ane peru marchina tarvata Panther Leo ga marchina tarvata bracket lo paathu peru kaadu modata ye scientist dani gurtinchado vaadi peru matra undali. Ikkada rule artham ayyindana? Ante ఓల్డ్ నేమ్ నుంచి న్యూ నేమ్ వచ్చింది. అంటే ఒక జంతువుకి ఓల్డ్ సైంటిఫిక్ నేమ్ నుంచి కొత్త సైంటిఫిక్ నేమ్ వచ్చింది.
బ్రాకెట్ లో ఓల్డ్ సైంటిఫిక్ నేమ్ రాదు కానీ ఫస్ట్ ఎవడైతే సైంటిస్ట్ దానికి పేరు పెట్టాడో వాడి పేరు మాత్రమే అదలా కంటిన్యూ అవుతుంటుంది ఇది మామూలుగా ఈ యొక్క నామినిక్లేచర్ లో ఉన్నటువంటి రూల్ నెక్స్ట్ ట్రైనామినిక్లేచర్ ఇంకొక పదం ఉంది ట్రైనామినిక్లేచర్ ఇది వచ్చి బైనామినిక్లేచర్ ఆయన కార్లస్ బైనామినిక్లేచర్ ఇస్ ప్రపోజ్డ్ బై ది కార్లస్ లినేయస్ కార్లస్ లినేయస్ అనే సైంటిస్ట్ బైనామినిక్లేచర్ అనే యొక్క सिस्टम ने प्रपोज चेसा अत पदो बुक सिस्टम नेचुरल अतनी बेस बेस चूसते प्रती जीवी की रूम पेर्टाई जीनस स्पीशीस उ जीनस नवन गुर्ति स्पीशीस अर्जेंट गुर्ति जीनस एपड़ू कैपिटल लेटर उ स्पीशीस स्मॉल लेटर उ अभी इटलिक्स तो रायी एवरते साइंटिस्ट दाने गुर्तिचाड़ो वाड़ पेर आी पकन रावाली वाड़ एपड़ गुर्तिंचाडो आ इयर पक्कन रावाली इन केस आयक जीव पेर मार्चे वेरे पेर इच्चिनटैते पेर मारुतुंदी गानी साइंटिस्ट मात्रमो अलाने कंटिन्यू अवुतुंदी इदि मामूलुगा ओक सिद्धांतं ट्रैनम फीचर अंटे एं लेदन्नाडु इक्कड जीनस स्पीशीस उंटुंदी एलागैते बैनम फीचर लो जीनस स्पीशीस उन्नायो ट्रैनम फीचर लो कूडा उंटुंदी కాకపోతే ఆడవుతుంది సబ్ స్పీషీస్ అంటాడు సబ్ స్పీషీస్ అంటాడు అంతే ఇక్కడ మూడు వస్తాయి ఇక్కడ ఏం లేదన్నా ట్రైనామిక్ వచ్చేటట్టు ఇట్ ఈస్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బైనామిక్ ఫీచర్ ఇట్ ఈస్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బైనామిక్ ఫీచర్ దట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ బైనామిక్ ఫీచర్ అంటే జీనస్ ఉంటుంది స్పీషీస్ ఉంటుంది సబ్ స్పీషీస్ ఉంటుంది जीनस स्पीशीस सब स्पीशीस दानिकि एग्जांपल होमियो सेपियंस सेपियंस कार्वस स्प्लेंडर स्प्लेंडर होमियो सेपियंस सेपियंस होमो सेपियंस होमो सेपियंस सेपियंस इदि मनिषि यॊक्क साइंटिफिक नेम सेपियंस सेपियंस अंटे स्पीशीस सब स्पीशीस नन्नु इप्पुडु मीकु अर्थम नैक्स्ट इंकोक क्वेश्चन चूँ कार्वस स्प्लेंडर स्प्लेंडर अटे काकी साइंटिफिक नेम कार्वस स्प्लेंडर स्प्लेंडर मैं क्रो अटा काकी अटा अम्म सारी काकी अटा इज इला पेर्टाइए साइंटिफिक नेम वे कार्वस स्प्लेंडर स्प्लेंडर नैक्स्ट इंकोक क्वेश्चन चूँ टटानमी टटानमी इदे मन की प्राक्टिस आफ् नेमिंग एनिमल्स इन विच जेनरिक नेम अंड स्पीशीज नेम आर् सेम इक चूँ टटानमी डिफरेंस डिफरेंस एंटे टटानमी ये टटानमी जेनरिक नेम स्पीशीस नेम रूटे मैं इन मुझे फेलिस लियो अंटे फेलिस अंटे जीनस लियो अंटे स्पीशीस इकड़े की कुछ रूल अदे द प्रैक्टिस ऑफ नेमिंग ऑर्गेनिज्म इन विच बोथ जीनस एंड स्पीशीस आर वन एंड द सेम सो एग्जांपल नाजा नाजा एक्सिस एक्सिस नाजा नाजा अंटे नागम दट इज कोब्रा नेक्स्ट एक्सिस एक्सिस स्पॉटेड डियर अवना सो मत्सल जिंक जिंकल मत्सल कदा अटे जिंक अटे इक चूँ इक बेसिक कॉन्सेप्ट जीनस स्पीशीस रू अदे टटानमी चूँ इन मन की फोर टू मार्क्स क्वेश्चन ईजी का कवर आई अवना प्राक्टिस इक चूँ फस्ट जीवी की रूम पेर् अटे जीनस स्पीशीस इवान नामचर जीवी की रूके पेर् अटे जीनस स्पीशीस पेर दाने टटानमी अटर चूँ नामचर की टटानमी की तेरा नामचर जीवी की रूम पेर्टाई जीनस स्पीशीस
టటాని మిల్ కూడా రెండు పేర్లు ఉంటాయి. కాకపోతే టటాని మిల్ లో ఒక జీవికి జీనసైనా స్పీషీసైనా ఒకే పేరు. బైనామికల్ నేచర్ ఏముంటుంది, ఒక జీవికి రెండు పేర్లే, అక్కడ కూడా రెండు పేర్లే. జీనస్ అంటే జీనస్ వచ్చి అవునా జీనస్ స్పీషీస్. కాకపోతే అక్కడ రూల్ ఏంటంటే ప్రతి జీవికి రెండు పేర్లు, దట్ ఈస్ జీనస్ స్పీషీస్ ఉంటుందని. అదే ట్రైనమిక్ నేచర్కి వచ్చేకాడికి ప్రతి జీవికి ఒక జీనస్ పేరు ఉంటుంది, ఒక స్పీషీస్ పేరు ఉంటుంది, ఒక సబ్ స్పీషీస్ ఉంటుంది. నాలుగు చూడండి, అన్నీ కూడా పేర్ల గురించే, అన్నీ కూడా పేర్ల గురించే కొంచెం రూల్ ఇచ్చాడు. బైనామిక్ నేచర్కి వచ్చేకాడికి కొంచెం రూల్ ఇచ్చాడు. బైనామిక్ నేచర్కి వచ్చేటప్పటికి కార్లస్ లీనియస్ అనే సైంటిస్ట్ చెప్పాడు ఒక జీవికి జీనస్ స్పీషీస్ అనే పేరు ఉండాలి. ఆ జీనస్ ఫస్ట్ అక్షరం క్యాపిటల్ ఉండాలి, స్మాల్ అక్షరము స్పీషీస్తో స్టార్ట్ అవ్వాలని ఇచ్చాడు, రూల్ ఇచ్చాడు ఇటాలిక్స్తో రాయాలని. ఎవడైతే సైంటిస్ట్ కనిపెట్టాడో వాడి పేరు దాని పక్కన యాడ్ చేయాలని, వాడి ఇయర్ యాడ్ చేయాలని. ఒకవేళ ఆ జీవి పేరే మార్చే పరంగా అయితే ఆ సైంటిస్ట్ పేరు మాత్రము అది అలానే కంటిన్యూ అవ్వాలి. ఇవన్నీ కూడా ఎక్కడ వచ్చింది, నేమింగ్ ఆఫ్ ది ఆర్గనిజం మొత్తం దాంట్లో వచ్చింది. ఇదిటే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అనా మనకి. దీంట్లో ఇంకొక క్వశ్చన్ ఉంది, దట్ ఈస్ ఈవిల్ క్వాడ్రైట్. ఈవిల్ క్వాడ్రైట్లో మనకి ఏమొస్తుందంటే వాట్ ఆర్ ద ఫోర్ బేసిక్ ఈవిల్ థింగ్స్ విచ్ కాజ్ విచ్ లెడ్ టు డిగ్రేడేషన్ ఆర్ డిక్రీజ్ ఆర్ లాస్ ఆఫ్ మెనీ స్పీషీస్. అంటే భూమి పైన నాలుగు ప్రధానమైనటువంటి భూతాలు అని చెప్పవచ్చు, దానివల్ల భూమి పైన ఉన్నటువంటి ఎన్నో జాతులు అంతరించిపోయాయి అవునా. దాన్నే ఈవిల్ క్వాడ్రైట్స్, ఈవిల్ అంటే భూతం, క్వాడ్రైట్ అంటే నాలుగు ప్రధానమైనటువంటి కారణాలు. ఇది రైట్స్ ఇక్కడ ఈవిల్ క్వాడ్రైట్లో ఫస్ట్ మనం నన్న మనకి ఈ ఈవిల్ క్వాడ్రైట్లో ఫోర్ బేసిక్ ఈవిల్స్ కెన్ సే దీనివల్ల ఎక్కువగా స్పీషీస్ ఎక్స్టెండ్ అయ్యింది. సో ఫస్ట్ మనకి ఒకప్పుడు భూమి పైన నియర్లీ 14% ఆఫ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉండేది, ఇప్పుడు 4%కి తగ్గిపోయింది. అంటే భూమి పైన ఒకప్పుడు 14% ఆఫ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ కాస్తే ఇప్పుడు 4% ఆఫ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ తగ్గిపోయింది ఒకటి. రెండోది అతి ముఖ్యంగా ఆ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది అవునా, ఇట్స్ ఏ లంగ్స్ ఆఫ్ ది ప్లానెట్ అంటారు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ని ఏమి చూపించేవాళ్ళంట, లంగ్స్ ఆఫ్ ప్లానెట్స్. మన భూమికి ఒక లంగ్స్ గా ఫీల్ అయ్యాడు. అలాంటి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని కేవలము సోయాబీన్ ప్లస్ క్యాటిల్ ఫీడ్ గ్రాస్ కోసము ఆ యొక్క అడవిని చాలా వరకు ఏం చేశారంట, నరికేశారంట, రెడ్యూస్డ్. ద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ హ్యాస్ బీన్ గ్రేట్లీ రెడ్యూస్డ్ ఫర్ గ్రోయింగ్ ఆఫ్ సోయాబీన్స్ అండ్ గ్రాస్ ఫర్ ద క్యాటిల్. నెక్స్ట్ ఇంకొకటి పొల్యూషన్. మామూలుగా ఈ పొల్యూషన్ ఏమవుతుందంటే ఎక్కువైతే ఏమవుతుందంటే చాలా వరకు ఆర్గనిజమ్స్ని పైన స్పీషీస్ పైన ఇట్ అఫెక్ట్స్ బ్యాడ్లీ. సో నెక్స్ట్ కండిషన్ పొల్యూషన్. నెక్స్ట్ ఈ పొల్యూషన్ వల్ల చాలా వరకు ఆర్గనిజమ్స్ సస్టైన్ అవ్వడం చాలా కష్టమైపోయి చాలా వరకు ఆర్గనిజం ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ మనకి ఫ్రాగ్మెంటేషన్. ద ఆర్గనిజమ్స్ విచ్ ఆర్ హ్యాబిచువేటెడ్ విత్ లార్జ్ టెరిటరీస్ ఆర్ బీన్ డిస్టర్బ్డ్ బై ది ఫ్రాగ్మెంటేషన్. అంటే చాలా వరకు మ్యామల్స్ కావచ్చు బర్డ్స్ కావచ్చు ఒక పెద్ద టెరిటరీ అంటే ఒక పెద్ద ప్లేస్కి అలవాటు పడినటువంటి వాటిని మనము ఆ యొక్క పెద్ద టెరిటరీని అంటే ఒక విశాలమైనటువంటి ఒక నీటి చెరువు కావచ్చు లేదా విశాలమైనటువంటి ఒక అడవిని మనం మధ్యలో నరికివేసుకుంటూ పోతూ ఉంటే వాటి యొక్క ప్లేసెస్ మొత్తం ఏమైపోయింది, రిడ్యూస్ అయిపోయి ఇక్కడ ఫ్యాక్టరీస్ వచ్చాయి. ఈ పక్క అడిగి ఉంది, ఈ
That's about fragmentation. Fragmentation लो रुण रकाल उन्टाई. वकटी natural का जर्गेदी लेदा man-made fragmentation. Man-made fragmentation जी प्रिजिपन केदा road लो आड road लो गानी, factories गानी, city develop चेड़ गानी, town develop चेड़ गानी वक आडिविनी చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. లేదు న్యాచురల్ గా అయితే ఉన్నటువంటి ఒక వాల్కనిక్ ఎరప్షన్ రావడము, భూకంపం రావడము, అలా వరదలు రావడము ఇలాంటివి ఏమైనా జరిగితే కూడా అక్కడ ఏమవుతుంది, ఒక టెరిటరీ, ఒక విశాలమైనటువంటి ప్రదేశం కాస్త చిన్న చిన్న ప్లేసెస్ గా డివైడ్ అయిపోయి అది ఇంటర్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఇన్వేషన్ ఆఫ్ అలియన్ స్పీషీస్. సారీ ఇన్వేషన్ కాదు, ఓవర్ ఎక్స్ప్లోటేషన్. ఓవర్ ఎక్స్ప్లోటేషన్ వెన్ నీడ్ టర్న్స్ టు గ్రీడ్. వెన్ నీడ్ టర్న్స్ టు గ్రీడ్ అంటే అర్థం ఏంటంటే, ఒక మనిషి పప్పన్నం తింటేనే బతకవచ్చు, అతనికి ఏ సమస్య లేకుండా ఆరోగ్యకరంగా నిండు నూరేళ్ళు బతకవచ్చు. అయితే మనిషి తన యొక్క టేస్ట్ కోసము జీవుల్ని చంపి తింటూ ఉంటాడు. దాన్ని వెన్ నీడ్ టర్న్స్ టు గ్రీడ్ అంటే ఆహారం కన్నా రుచులు అనేది వచ్చినప్పుడు ఇది జరుగుతున్నటువంటిది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టెల్లార్ సీకౌట్. స్టెల్లార్ సీకౌట్, స్టెల్లార్స్ అంటే ఆ యొక్క సైంటిస్టు అర్థం. సీకౌట్ సముద్రంలో ఉండే ఒక ఆవు లాంటి సీకౌట్ అని అంటారు దీన్ని. సీకౌట్ నేమ్ ఆఫ్టర్ స్టెల్లార్ అవునా, ప్యాసింజర్ పిజియన్. ఇది ఏంటంటే విచ్ ఎగ్జిస్టెడ్ ఇన్ నార్త్ అమెరికా అవునా, ఆర్ ఎక్స్టెంట్ డ్యూ టు ఓవర్ ఎక్స్ప్లోటేషన్ ఆఫ్ హ్యూమన్. మనిషి దాన్ని చంపి తినడం వల్ల ఆ జాతే అంతరించిపోయింది. ఒకప్పుడు నార్త్ అమెరికాలో ఉండేది అదేమైపోయింది, క్రమేపీ అంతరించిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఇంకా కూడా చాలా వరకు ఇప్పుడు కూడా మనకి మామూలుగా పేపర్లో చదువుతూ ఉంటాం, ఒక సర్టన్ పీరియడ్లో సముద్రంలో చేపలు వేటకు వెళ్ళకూడదు అంటారు. కారణం ఏంటంటే ఆ టైంలో చేపలు రీప్రొడక్షన్లో పాల్గొని పిల్లలకు అంటూ ఉంటాయి అవునా ఆ టైంలో. ఇప్పుడు అదే జరుగుతుంది, మనము ఓవర్గా ఆ యొక్క సముద్రంలో ఉండే చేపలన్నీ వేటాడుచుకుంటూ పోతే ఈరోజు నీకు చేపలు దొరకొచ్చేమో కానీ ఇన్ ఫ్యూచర్లో అక్కడ చేపలు దొరకని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక 100 చేప ఉంది, నువ్వు ఒక 10 చేపలు వేటాడి తీసుకొస్తే రేపు ఎల్లుండికి ఒక 3-4 డేస్కో 1 వీక్కో ఆ 10 చేపలు మళ్ళా రికవర్ అవ్వచ్చు. ఎలాగంటే మిగతా 90 చేపలు ఆ రీప్రొడక్షన్లో పాల్గొని ఆ ఇంకొక 10 చేపలు రావచ్చు. అలాంటిది నువ్వు 100 చేపలకి ఒకే రోజు 80-90 చేపలు పట్టుకొచ్చేసావంటే ఇంకేం మిగులుతుంది, 10 చేపలు ఇంకొక రోజు నువ్వు వేటకెళ్తే దాన్ని నువ్వు పట్టుకొని వచ్చేస్తావు, చేపలు అనేది సముద్రం లేకుండా పోతుంది. దాన్నే ఓవర్ ఎక్స్ప్లోటేషన్. దేర్ షుడ్ బి ఎ లిమిట్. 100 చేపలు ఉన్న చోట నువ్వు రోజుకి 5-10 చేపలు పట్టుకుంటే అవునా, ఒకవేళ అది ఉండొచ్చేమో. అలా కాకుండా ఒకే రోజు 50-70 చేపలు పడేస్తే ఇంక ఫ్యూచర్లో నీకేముండదు, అసలు చేపలు అనేది ఉండదు. దాన్ని ఓవర్ ఎక్స్ప్లోటేషన్ అంటారు. నెక్స్ట్ ఇంకోటి, ఇన్వేషన్ ఆఫ్ అలియన్ స్పీషీస్. ఇన్వేషన్ ఆఫ్ అలియన్ స్పీషీస్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ నాన్న ఇక్కడ 2-3 పాయింట్లు వస్తాయి. అలియన్ స్పీషీస్ ఇక్కడ చూడండి, అలియన్ స్పీషీస్ అన్నా ఎక్సోటిక్ అన్నా అవునా, వీన్ని ఏమంటారంటే బయట నుంచి అంటే వేరొక ప్రదేశం నుంచి తీసుకొచ్చినటువంటి, వేరొక ప్రదేశం నుంచి అంటే మన ఊర్లో ఎక్కడా కూడా డాబర్మెన్ కుక్క లేదు, ఓన్లీ నాటు కుక్కలు మాత్రమే ఉన్నాయి. మన ఊరికి ఎవరో ఒకడు డాబర్మెన్ కుక్క తెచ్చాడనుకో, ఆ డాబర్మెన్ కుక్క ఏం చేస్తుంది, మన నాటు కుక్కల మీద తన ప్రతాపం చూపించి నాటు కుక్కలు తిండి లేకుండా చేస్తుంది, అదే స్వయం విహారం చేస్తుంది, అదే తింటుంది, అదే బలిసిపోతుంది. ఒక్క డాబర్మెన్ కుక్క పెరిగి పెద్దవడానికి అది బలవడానికి దాదాపు 4 నాటు కుక్కల ఆహారాన్ని అదే మింగేస్తుంది. దాన్ని ఇన్వేషన్ ఆఫ్ అలియన్ స్పీషీస్ అంటే వేరొక ప్లేస్ నుంచి వచ్చినటువంటి ఒక జీవి అక్కడ. చూడండి, ఇండిజీనియస్ అంటారు, ఇండిజీనస్. ఇండిజీనస్ అంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా లేదా
ఇండిజినియస్ ఆర్గానిజం అంటారు. ఒక ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉండిదండి, అక్కడి నుంచి వేరే దాన్ని తీసుకొస్తే దాన్ని దాన్ని ఏమంటారు, అలియన్ స్పీషీస్ లేదా ఎక్సోటిక్ స్పీషీస్ అని అంటారు. ఇంకా చూడండి ఒక పాయింట్ ఇచ్చాడు, వెన్ అలియన్ స్పీషీస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ఏ హ్యాబిటేట్ దేర్ టర్న్ అండ్ ఇన్వైజ్ అండ్ ఎస్టాబ్లిష్ దెమ్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఇండిజీనియస్. ఎగ్జాంపుల్ నైల్ బ్రిడ్జ్. ఈ నైల్ బ్రిడ్జ్ ఏమైపోయింది, లేక్ విక్టోరియాలో దీన్ని తీసుకొచ్చి ఇంక్లూడ్ చేస్తే దానివల్ల ఏమైపోయింది, దాదాపు 2000 జాతుల చేపలు అవునా, అంటే ఒక జాతి చేపను తీసుకొచ్చి పెట్టడం వల్ల దాదాపు 200 జాతుల చేప అంతరించిపోయింది. మీకు అర్థమయ్యేలాగని ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటిది, ఒక డాబా కుక్క మన ఊరులో తీసుకొచ్చి వదిలితే మన ఊర్లో ఉండే 4-5 నాటు కుక్కల్లో తినే ఆహారాన్ని అది తినేసి దానికి ఆహారం లేకుండా దానిపైన ఇది డామినేట్ చేసి ఆ నాటు కుక్కలు అంతరించిపోయేలాగా చేసిందో అది మనకు అర్థమయ్యేలాగా ఇక్కడ టెస్ట్ బుక్ లో ఒక చిన్న సైంటిఫిక్ నేమ్గా నైల్ బ్రిడ్జ్ అనేది ఒకటి ఉంది. ఆ నైల్ బ్రిడ్జ్ అనేది లేక్ విక్టోరియాలో ఆ యొక్క చేపను వదిలిపెడితే ఆ యొక్క చెరువులో ఉన్నటువంటి దాదాపు 200 రకాలైనటువంటి చిచ్చిళ్ళ చేపల్ని అదేం చేసింది, తిని పడేసింది. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇల్లీగల్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎక్సోటిక్. ఇక చూడండి ఎక్సోటిక్ అంటే బయట నుంచి ఆఫ్రికన్ క్యాట్ ఫిష్, ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ తీసుకొచ్చి పడడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ ఇండిజీనియస్ ఫిషెస్ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి చేపలు అన్ని కూడా అంతరించిపోయినాయి. ఇంపార్టెంట్ చూడండి, వెన్ ఎక్సోటిక్ అండ్ ఇన్వాసివ్ వీడ్స్ లైక్ క్యారెట్ గ్రాస్ అవునా, క్యారెట్ గ్రాస్ స్పానిష్ ఫ్లాగ్ వాట్ హ్యాస్ ఇంట్రొడ్యూస్ ఇన్ ఈకో సిస్టమ్ నాట్ ఓన్లీ డ్యామేజ్ ది ఈకో సిస్టమ్ బట్ ఆల్సో ఎగ్జిస్టింగ్ ఆఫ్ నేటివ్ స్పీషీస్. అంటే ఇక్కడ మూడు ఎగ్జాంపుల్ ఇచ్చే చూడండి, క్యారెట్ గ్రాస్, స్పానిష్ ఫ్లాగ్, వాటర్ హైకాన్ ఎకార్నింగ్ అవునా, నీటిపైన తయారైనటువంటి ఒక చెట్టు చిన్నది మొక్క అంటారు. ఇవి మూడు తీసుకొచ్చి మన దాంట్లో పెట్టినట్టయితే అదేమైపోయిందంట, రెండు విధాలుగా, ఒకటి ఈకో సిస్టమ్ని పాడు చేసేసింది, రెండోది అక్కడ జీవిస్తున్నటువంటి జీవులకు కూడా హాని కలిగించింది. ఇది ఒక రకమైన ఎగ్జాంపుల్. ఇంకొకటి కో ఎక్స్టెన్షన్. అంటే నీవు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నీవు లేవు అనేది స్టోరీ. ఇక్కడ ఏంటంటే చెట్లు ఎంతది ఆహారాన్ని సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకున్నా కానీ వాటి సంతతి వృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఏం ఉండాలి, అనిమల్ సహకారము ఉండాలి ఫర్ ది పర్పస్ ఆఫ్ పాలినేషన్. అంతే కదా, ఒక మగ చెట్టు ఉంది, ఆడ చెట్టు ఉంది, లేదా మగ పువ్వు ఉంది, ఆడ పువ్వు ఉంది, మగ పువ్వులో ఉండే పోలన్ గ్రెయిన్స్ని తీసుకొచ్చి ఫీమేల్ పువ్వులో ట్రాన్స్ఫర్ చేసి తర్వాత కదా ఫర్టిలైజేషన్ జరుగుతుంది, తర్వాత కదా మనకి సీడో ఫ్రూటో ఏర్పడేది, అక్కడి నుంచి ఒక కొత్త ప్లాంట్ వచ్చేది అవునా కదా. ఆ చెట్టు నాకు ఎవరి సహాయం అవసరం లేదు అని విర్రవీగి ఒక పురుగుల యొక్క హెల్ప్ వద్దు నాకు అనుకుందంటే చెట్టు అప్పుడు ఉన్నటువంటి చెట్టు మాత్రమే పెరుగుతుంది, దాని నుంచి ఏమి రాదు, ఎటువంటి సంతతి రాదు, ఆ చెట్టుతో ఆ యొక్క జీవి అంతరించిపోతుంది. మరి అక్కడి నుంచి ఇంకోటి రావాలంటే ఖచ్చితంగా ఆ యొక్క జీవుల హెల్ప్ కావాలి, దట్ ఈజ్ పురుగుల హెల్ప్ కావాలి. ఇప్పుడు హనీబీ ఏం చేస్తుంది, ఆ యొక్క పువ్వులో ఉండే నెక్టర్ దట్ ఈస్ మకరందాన్ని స్వీకరించడం కోసము అది ప్రతి పువ్వు మీద వాళ్తూ ఉంటుంది. ఈ ప్రతి పువ్వు మీద వాలేటప్పుడు ఆ యొక్క తేనెటీగ యొక్క కాళ్ళకి మగ పువ్వులోని పోలెన్ గ్రెయిన్స్ అతుక్కుంటాయి. ఎప్పుడైతే తేనెటీగ మగ పువ్వు పైన ఉన్నటువంటి మకరంధాన్ని స్వీకరించేటప్పుడు దాని యొక్క పోలెన్ గ్రెయిన్స్ మగ తేనెటీగ కాళ్ళకి అతుక్కుంటాయి, అది అక్కడి నుంచి ఆ యొక్క ఆడపువ్వు పైన వాలినప్పుడు ఆ పోలెన్ గ్రెయిన్స్ ఆడపువ్వు మీద పడుతుంది. అప్పుడు ఆ పోలెన్ గ్రెయిన్స్లో ఏమవుతుంది, ఆ యొక్క పోలెన్ గ్రెయిన్స్లో ఉండే స్పెర్మ్స్ ఆ యొక్క ఫీమేల్ ఓవ్యూల్స్ దట్ ఈస్ ఎగ్స్లోకి వెళ్ళి
అవునా ఫర్టిలైజేషన్ జరిగి అక్కడి నుంచి సీడ్ సీడ్ నుంచి ఫ్రూట్ వస్తుంది సో ఆ ఫ్రూట్ ఆ సీడ్ అనేది ఏర్పడకపోతే నెక్స్ట్ జనరేషన్ కి ఒక చెట్టు అనేది లేనేదే దాన్ని కో ఎక్స్టెన్షన్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక జీవిని పూర్తిగా మనం లేపేస్తే ఇంకో జీవి ఆటోమేటిక్ గా చచ్చిపోతుంది అని అర్థము దాన్ని దాన్ని ఏమంటారంటే प्लांट पॉलिनेटर म्यूचुअलिज्म प्लांट पॉलिनेटर म्यूचुअलिज्म प्लांट पॉलिनेटर ఏదైనా కావచ్చు పాలినేటర్ ఏదైనా కావచ్చు పురుగు కావచ్చు అవునా ఏదో పక్షి కావచ్చు ఏదైనా కావచ్చు प्लांट पॉलिनेटर म्यूचुअलिज्म అంటే ఏంటి రెండిటికి హెల్ప్ కలిగి ఉన్నటువంటి దాన్నే प्लांट म्यूचुअलिज्म నా ఇప్పుడు చూడండి ఈవిల్ పోర్ట్రేట్ సింపుల్ కదా చాలా సింపుల్ ఏంటిది ఫస్ట్ మనకి ఏంటిది నాలుగు ప్రధానమైనటువంటి భూతాలు ఆ భూతాలు ఈ సృష్టిలో చాలా వరకు జీవరాశులు అంతరించిపోవడానికి నాలుగు ప్రధానమైనటువంటి కారణాలు అంటే ఫోర్ ఇంపార్టెంట్ ఈవిల్ దట్ లెడ్ టు ఎక్స్టెన్షన్ ఆఫ్ మెనీ స్పీషీస్ ఆన్ ది ఎర్త్ నెంబర్ 1 ఒకప్పుడు ट्रापिकल रेन फारेस्ट 14% उड़ेद अभी 4% अमेजन रेन फारेस्ट विस्तार उड़ेदी दाने मन लंग्स आफ प्लानेट अच्छे मशि सोयाबीन गड्डी कोसमो अड़ा नरक वा आ तर पोल्यूशन पोल्यूशन वाल चाल वर जीवन आ पोल्यूशन तट्क अंतरिपोयाई फ्रैगमेंटेशन अभी जीवन चोट मन चेस्ट आक्रमित वाट प्रदेशा तक लेदा दी स्टी अवना दाखी डिस्टर्ब इंटरप्टो कोई जीवन अंतरिपोनाई नेक्स्ट ओवर एक्सप्लोइटेशन मन पुपुदी बतकोच्छ अच्छे मैं रुचि कोसमु जंतु चंपी तेनाम अटे अवसरा क्या वेटाते आाति फ्यूचर उड़कुंडी दाखिल एग्जापल मन की सी कवटा अना सी कव कावच्छ मेरेन फिश कावच्छ नेक्स्ट मन कॉन्सेप्ट इन्वेशन ऑफ एलियन स्पीशीज इकड़े प्राप्त वेरक प्रात जीवन इकट्ड वाल प्रात जीवन जीवल अंतरिपोनाई दाखिल एग्जापल वो नैल ब्रिज इच्छा नैल ब्रिज अने लेक विक्टोरिया पड़ते आयुक्त चरवल आलरे इनक अभी चापल चाल वरक जात अंतरिपोनाई अवना इध मन स्टोरी नैक्स्ट को एक्सटिंक्शन अटे जीवन मन लेपेस्ते जीव चचिपते दाने नमक इंकोक जीव अंतरिपोतुंदी दी बेस्ट एग्जापल प्लांट पॉलिनेटर अटार अंटे चेट्लु फर्टिलाइजेशन जी रीप्रोडक्शन जी इंकोक प्लांट रावाले खच्चितंगा అక్కడ ఇన్సెక్ట్స్ అనేది కావాలి ఇన్సెక్ట్స్ మనం లేపేస్తే ప్లాంట్స్ రీప్రొడక్షన్ జరగదు ప్లాంట్స్ లేకపోతే ఇన్సెక్ట్స్ కి తిండి లేదు ఒకవేళ ఇన్సెక్ట్స్ లేకపోతే ప్లాంట్స్ కి నెక్స్ట్ జనరేషన్ కి అసలు లేనే లేదు దాన్నే ఈ యొక్క